వైకాపా అధిష్టానం ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏ ఒక్కరికి అంతు పట్టడం లేదు. పార్టీ కేడర్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వచ్చి పడుతుందో అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో పుట్టుకుంటుంది. ఏ కొత్త మొహం వచ్చి కొత్తగా పాగా వేస్తుందో అనేది సంగ్రత్తత నడుమ సాగుతుంది. వైకాపాలోకి అబ్దుల్ హకీం చేరుతున్నారన్న మాటలు ఆ పార్టీ పెద్దల నుండి వ్యక్తమవుతున్నాయి. 2014లో హకీం గుంటూరు తూర్పు టికెట్ ఆశించారు. అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకున్న అధిష్టానం ఆయన్ని కాదని మొహమ్మద్ ముస్తఫాకు స్థానం కల్పించింది. గత కొంతకాలంగా గుంటూరు తూర్పులో మొహమ్మద్ ముస్తఫాకు వ్యతిరేక వర్గం కూటమిగా ఏర్పడింది. ఆయన నేతృత్వంలో పార్టీ బలం లేకుండా పోయిందని, 2019లో తిరిగి ఆయనకి ఆ స్థానం నుండి బరిలోకి దింపితే కూటమిగా ఓడిస్తామని, అదే పార్టీలో కొంతమంది మాజీ కార్పొరేటర్లు వైఎస్ జగన్ కి విజ్ఞప్తి చేయడం, దాన్ని దృష్టిలో ఉంచుకున్న జగన్ ఆ స్థానంలో పార్టీ బలం కోసం కసరత్తు చేపించడం, ఆ భాగంలో కొత్తగా తిరిగి హకీం కు పార్టీలోకి చేర్పించుకునే ప్రయత్నం చూస్తుంటే 2019లో మార్పు ఖచ్చితమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా చీఫ్ ఎడిటర్ అందిస్తారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ క్యాడర్లో ఎప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి అభ్యర్థులు మార్పు ఉంటుందో, లేదంటే ఇప్పటి వరకు ఆ పార్టీలో టికెట్ కోసం ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చిన వారికి ఎప్పుడు మార్పు జరిగిద్ది అనేది కూడా ఒక సంసిగ్ధత నెలకొందని చెప్పాలి. తాజాగా గుంటూరు ఈస్ట్ నుంచి ఇంజనీర్ హకీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో 2014 ఎన్నికల ముందు హకీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 2014 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి గుంటూరు ఈస్ట్ టికెట్ను ఆయన ఆశించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ అప్పట్లో మొహమ్మద్ ముస్తఫాకు కేటాయించడం జరిగింది. అప్పుడు మొహమ్మద్ ముస్తఫా పోటీ చేయడం, అదేవిధంగా ఆ పార్టీ మీద ఉన్న సానుభూతి, అదేవిధంగా అక్కడ ఉన్న రెండు మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఒక ఏకతాటి మీదకు వచ్చి మొహమ్మద్ ముస్తఫాను గెలిపించారు గుంటూరు తూర్పు ప్రాంత ఓటర్లు. అదేవిధంగా ఈసారి 2019 మాత్రం దీనికి కొంచెం ఒక మార్పు చేసే ఆలోచనలో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 2014 ఏదైతే టికెట్ ఆశించి ఆ రాజకీయాలకు దూరం వెళ్ళిపోయారో, ఆ టికెట్ ఆశించినప్పటికీ ఆ టికెట్ దొరకకపోవడంతో రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు హకీం. అలాంటిది 2019 అసెంబ్లీ సెగ్మెంట్లో గుంటూరు ఈస్ట్ నుంచి టికెట్ వస్తుందన్న నమ్మకంతో తిరిగి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ సమక్షంలో హకీం ఆ పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయి వైసీపీ అధిష్టానం నేతలతో పూర్తి స్థాయిగా ఆయన చర్చించి వచ్చారని కూడా స్పష్టమవుతుంది. ఏదైతే కొత్తగా అంటే తాజాగా నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తాజాగా నిన్న పెద్ద కూరపాటుకు సంబంధించిన సమన్వయకర్తను మార్పు చేయడం, అదేవిధంగా ఆ సమన్వయకర్త మార్పుకు నిరసనగా పెద్ద కూరపాటులో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తాజాగా గుంటూరు ఈస్ట్కి సంబంధించి కూడా ఒక కొత్త నాయకుడిని తిరిగి రంగంలో దింపడం వెనుక కూడా చాలా అంతర్యం ఉంది అన్న భావన కూడా తెలుస్తుంది. ఏదైతే గుంటూరు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గృహాల కోసం విస్తృతంగా కృషి చేస్తుంది. గెలుపు గుర్రాలనే ఈసారి బరిలోకి దింపాలన్న యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు అయింది. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో కాస్త ఆ పార్టీకి వెనకబడే పరిస్థితులు ఉన్నాయి. ఆయా ప్రాంతాలను పటిష్టంగా ఆ పార్టీ బలోపేతనం చేసేందుకు కొత్త ముఖాలను పరిచయం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అని కూడా చెప్పాలి. ఏదైతే తాజాగా నిన్న విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఏదైతే నిన్న సమన్వయకర్త పెదకూరుపాడు సమన్వయకర్తను ఉన్న సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడును తప్పించి అదే ప్రాంతంలో నంబూరి శంకర్రావు అనే అతనికి ఆ సమన్వయకర్తగా నియమించడం, అదేవిధంగా నంబూరి శంకర్రావు సమన్వయకర్తగా రావడాన్ని అక్కడున్న క్యాడర్ ఏదైతే కావటి మనోహర్ నాయుడుకు సంబంధించిన ఆయన సమ్మతి వర్గం నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం ముందే ఆ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన కరపత్రాలు కూడా ఆ క్యాడర్ ఏదైతే మనోహర్ నాయుడు క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ దాన్ని దగ్ధం చేశారు. ఏదైతే ఆ దగ్ధం చేసి వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీని నమ్ముకొని ఇంతకాలం పనిచేసినా కూడా పార్టీ అధిష్టానం ఒక చిన్న చూపు చూడడం వెనుక అంతర్యం ఏంటి అనేది కూడా చెప్పాలంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి 2019 ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాల కోసమే విశిష్టత కసరత్తు చేస్తుందన్న మాత్రం
ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు ఈస్ట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఖచ్చితంగా ఉంటాయని కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచే కొన్ని సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో హకీమ్, నిజంగా చెప్పాలంటే హకీమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన కేరళలో ఇంజనీరింగ్ చేశారు, ఒక గోల్డ్ మెడలిస్ట్ కూడా, ఎన్ఆర్ఐ అని కూడా హకీమ్కి ఒక పేరు ఉంది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఆయన పూర్తి స్థాయిలో ఎంతోమంది అంటే పారిశ్రామికవేత్తలకు కావచ్చు లేకపోతే రాజకీయవేత్తలకు కావచ్చు అందరికీ ఆయన సుపరిచితుడే. 2014లో వైసీపీ నుంచి చాలా వరకు కొన్ని కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టారు. 2014లో కాస్త కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు టికెట్ లభించలేకపోవచ్చు. 2019కి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఇస్తారన్న ఒక హామీ మీద ఆ పార్టీలో చేరుతున్నట్టు కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. హకీము ఇప్పటికే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. విద్యార్థులకు సంబంధించిన, ప్రతి ఏటా ఎడ్యుకేషన్కి సంబంధించిన, ఆయనకు సంబంధించి కొంతమేరకు ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ పాఠ్య పుస్తకాలు అందించడం కూడా హకీము రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. 2014లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించదు అని అనుకున్నారో అప్పటి నుంచి ఆయన రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండిపోయారు. 2019కి మాత్రం తిరిగి ఈ రెండు రోజుల్లో తిరిగి పూర్వ కసరత్తు, మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ గుంటూరు తూర్పులో తెస్తారన్న యోచనలో ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. ఏది 2019 గుంటూరు తూర్పు అసెంబ్లీ సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి ఒక నిర్ణయం ఉంటుంది అనేది మాత్రం వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చినాయి కానీ మనం బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది.